సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నాను ఎంతో అందమైన యూనిక్ కట్ వర్క్ డిజైనింగ్ ప్యాటర్న్. ఇది వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో చూపించబోతున్నాను అండ్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అని మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు కావాల్సిన సైజులు ఇలా స్క్వేర్ బాక్సెస్ అక్కడక్కడ ర్యాండమ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని చుట్టూరా పానీ వర్క్ కూడా చేస్తామన్నమాట. పానీ వర్క్ కోసం ఇలా దగ్గర దగ్గరగా మార్కింగ్ చేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు వన్ స్ట్రాండ్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అన్నమాట. ఈ స్క్వేర్ బాక్స్ కంప్లీట్గా నేను నార్మల్ చైన్ స్టిచ్తోని స్టిచ్ చేయబోతున్నాను. ఈ నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని మీకు ఇంకా ఆరీ నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే ఆరీ చైన్ స్టిచ్చెస్ చేయవలసి ఉంటుంది. సేమ్ ఇలానే మెథడ్ ఫాలో అవుతుంది. సో కంప్లీట్గా ఫస్ట్ స్క్వేర్ బాక్స్ మొత్తం మీద స్టిచ్ చేయబోతున్నాను. నేను ఇందులో యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి సింపుల్గా ఈ జరీ థ్రెడ్ ఒకటే అండి అండ్ గోల్డ్ కలర్ జర్దోసి స్ట్రింగ్. అవి మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో, లేదంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకొని బై చేసుకోవచ్చు. అండ్ ఇలానే కంప్లీట్ స్క్వేర్ బాక్స్ మొత్తం నేను నార్మల్ చైన్ స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు సెకండ్ లైన్ అంటే కొద్దిగా గ్యాప్ వదులుతూ సెకండ్ లైన్ కూడా సేమ్ ఇలానే స్క్వేర్ బాక్స్ స్టిచ్ చేయబోతున్నాను. ఆ గ్యాప్లో మనము చైన్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ నేను ఇంకొక స్క్వేర్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కదండి. ఇక్కడ గోల్డ్ కలర్ చైన్ బాల్ లేస్ యూస్ చేస్తున్నాను. దీన్ని మెజర్ చేసుకుంటూ ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంతా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. అండ్ తర్వాత గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేస్తున్నాను. అలాగే మీకు ఈ చైన్ బాల్ వేరే ఆప్షనల్ ఏదైనా కావాలనుకుంటే షుగర్ బీట్స్ లేదా కలర్ బీట్స్, పర్ల్స్ ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో సెంటర్లో కూడా నేను గ్లూ అప్లై చేస్తున్నాను మొత్తం స్ప్రెడ్ ఆ కట్ వర్క్ ఏదైతే ఉందో, మన థ్రెడ్ బీ వింగ్ ఉంటుంది కదా అది బయటికి రాకుండా ఉండడానికి గ్లూ అప్లై చేసి దాన్ని బర్న్ చేసినా లేదా కట్ చేసినా సరే నీట్ ఫినిషింగ్తో అందంగా వస్తుందన్నమాట. ఇప్పుడు పానీ వర్క్ కోసమని నేను యూస్ చేస్తున్నాను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్. ఈ పానీ వర్క్ ఏదైతే ఉందో మనం మోస్ట్లీ ఫిల్లింగ్స్ కోసం యూస్ చేస్తామన్నమాట. అంటే డిజైన్ టు డిజైన్ మధ్యలో గ్యాప్ ఫిల్లింగ్ ఉంటుంది కదా అది ఫిల్ చేయడానికని మోస్ట్లీ యూస్ చేసేది పానీ వర్క్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ చైన్ స్టిచ్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఈ డిజైన్ హైలైట్ ఏంటంటే జర్దోసి స్ట్రింగ్తో మనం పానీ వర్క్ చేస్తామన్నమాట. సో ఇలా ఒంకులు ఒంకులు, మన పానీ అంటే వాటర్ అండి, వాటర్ ఫ్లో ఎలా అయితే ఉంటుందో ర్యాండమ్గా అలా ఇర్రెగ్యులర్ షేప్, సో ఇలా అక్కడక్కడ ట్విస్ట్లు, కార్నర్స్, టర్నింగ్స్ అలా చేస్తూ మనము స్టిచ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇది కావాలనుకుంటే మీరు డిస్టెన్స్ పెంచుకోవచ్చు లేదంటే తక్కువ చేసుకోవచ్చు, ఇంకా దగ్గర దగ్గరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా నేను మార్క్ చేసిన లైన్స్ అన్నిటి మీద పానీ వర్క్ చేయబోతున్నాను. ఇటువంటి హెవీ డిజైనర్ వర్క్ ప్యాటర్న్స్ మీరు ట్రై చేసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్ లేదా పార్టీ వేర్ కలెక్షన్. అలాగే ఇది ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ మీద కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్లే కాదండి, మీరు అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్లో కూడా శారీస్ మీద డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మీ కుర్తీస్ లేదంటే దుపట్టాస్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ స్టిచ్ చేసిన ఇది డిజైనర్ ప్యాటర్న్ కాబట్టి చాలా అందంగా స్టైలిష్గా యూనిక్గా ఉంటుంది. ఈ
గోల్డ్ జరీ స్ట్రింగ్ని స్టిచ్ చేయడానికి నేను జరీ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ కలర్ కాటన్ సిల్క్ థ్రెడ్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చైన్ బౌలెస్ కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. దీని మీద కూడా నేను ఇన్విజిబుల్ స్టిచ్చెస్ చేస్తాను, ఎందుకంటే ఫ్రీక్వెంట్ వాషెస్ చేసినా ఇది ఊడ రాకుండా ఉంటుంది, అలాగే ఇది చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది. సో ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ కాబట్టి నేను ఇది బర్న్ చేయడానికి అగర్బత్తిని యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కాయిల్ లేదంటే ట్రిమ్మర్ని యూస్ చేస్తూ కట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కంప్లీట్గా ఫినిష్ అయ్యాక మీకు ఫినిషింగ్ అవుట్లుక్ ఇలా ఉంటుందండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.